టిఆర్ఎస్ సీనియర్ నాయకులు రేగుంట అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి ముస్లింలకు ఇఫ్తార్ విందు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ టి భాను ప్రసాద్ రావు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. రాజ్యాధికారం కోసం బీసీలు ఐక్యం కావాలని వక్తల పిలుపు. హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన మాడిశెట్టి రవీందర్, ఘనంగా సన్మానించిన కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి సురేందర్ సన్ని. బీఎస్పీ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు నిత్యావసర సరుకుల పంపిణీ. రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉష. పెద్దపల్లిలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన వడ్లను బేషరతుగా కొనాలని డిమాండ్. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేవులపల్లిలో రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించి రైతుల ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, వెంటనే యాసంగి వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాగినేడులో రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించి రైతుల ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేసిన టీఆర్ఎస్ నాయకులు బండారి శ్రీనివాస్, గ్రామంలోని రహదారిపై ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టీఆర్ఎస్ నాయకులు. వరిధాన్యం కొనుగోలు చేయాలని ధర్మార మండలంలో టీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం. నల్ల జెండాలు పట్టుకుని బీజేపీకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టిన టీఆర్ఎస్ నాయకులు. యాసంగి వరిధాన్యం కొనాలని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్మారం మండల కేంద్రంలో పీఎం మోడీ దిష్టిబొమ్మ దహనం. ధర్మారం మండలం రామాయపల్లిలో గీతా కార్మికుడికి చెట్టుపై నుండి పడి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నిమ్స్ కు తరలింపు. జూలపల్లి మండలంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల జెండాలతో గ్రామాల్లో నిరసన. కేంద్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు చేసే వరకు టీఆర్ఎస్ పార్టీ ఆందోళన తప్పదంటున్న జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్.